నమస్తే వెల్కమ్ టు స్పిన్ న్యూస్. సీఎం కేసీఆర్ రేపు మాకు శుభవార్త చెబుతారన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. పేదలు రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీని త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారన్నారు. ఒడిశాలో అనుమానాస్పద స్థితిలో మహిళా అసిస్టెంట్ కలెక్టర్ మృతి చెందింది. ఈ నెల 15న విధులకు వెళ్లిన అసిస్టెంట్ కలెక్టర్ సుష్మిత తిరిగి ఇంటికి రాలేదు. పట్టణంలోని జలాశయంలో ఆమె మృతదేహం లభ్యమైంది. మహిళా పోలీసుపై రైలులో దాడి చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరు పోలీసు ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. సరయి ఎక్స్ప్రెస్ లో సీటు విషయంలో మహిళా కానిస్టేబుల్ నిందితులకు మధ్య గొడవ ఏర్పడడంతో కానిస్టేబుల్ పై కత్తులతో దాడి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్ లోని ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మార్పునకు గురయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజాస్వామ్యం ఇప్పుడు బలహీన పడుతోందని, జనాభాలో ఎక్కువ మందిని మాట్లాడడానికి అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళంగా మారాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో చంద్రబాబు సీటుపై ఎక్కి విజిల్ ఊదుతూ చంద్రబాబు అరెస్ట్ ని నిరసన వ్యక్తం చేశారు. ఇకపై వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ లో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మొత్తం 25 మార్పులు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన ఓ కారు డ్రైవర్ అదృష్టం వరించింది. డ్రైవర్ ఖాతాలో అకస్మాత్తుగా 9,000 కోట్లు జమ అయ్యాయి. బ్యాంకు పొరపాటున కారణంగా 9,000 కోట్లు బదిలీ అయిందని, తిరిగి వాటిని మళ్లీ బ్యాంక్ కి పంపాలని తెలిపారు అధికారులు. టీడీపీ సభ్యులపై మరోసారి సస్పెన్షన్ వేటు వేశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు అశోక్ లపై సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. విమానం ల్యాండ్ అవుతూ ఉండగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతూ ఉండగా డోర్ తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి సిబ్బంది, ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. టీడీపీ పగ్గాలను చేజెక్కించుకునేందుకు బాలయ్యకు ఇదే సరైన సమయమన్నారు మంత్రి అంబడి రాంబాబు. మీ బావ జైల్లో ఉన్నారని, మీ అల్లుడు ఢిల్లీలో ఉన్నారని పార్టీ పగ్గాలను చేజిక్కించుకునేందుకు ఇదే సరైన సమయం. నందమూరి వంశ పౌరుషాన్ని నిరూపించుకోవాలని అన్నారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల నుంచి సందేశాల కోసం ఇస్రో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చంద్రుడిపై చీకటి నెలకొండంతో ల్యాండర్ రోవర్ ను సెప్టెంబర్ 3న ఇస్రో నిద్రాణ స్థితిలోకి పంపింది. తిరిగి చంద్రుడిపై మరోసారి సూర్యోదయం కావడంతో ల్యాండర్ రోవర్ల నుంచి సందేశాల కోసం ఇస్రో ఎదురు చూస్తోంది. మహారాష్ట్రలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం ఒకదానిపై ఒకటి అనర్హత పిటిషన్లు దాఖలు చేశాయి. అమెరికాలో మహిళకు వింత ఘటన ఎదురైంది. నిద్రమత్తులో ఏర్పాటు అనుకుని విటమిన్ మాత్రను మింగేసింది. 9 గంటలు శ్రమించిన తర్వాత వైద్యులు ఏర్పాటును బయటకు తీశారు. ఖలిస్తానీ మద్దతుదారుడు నిజ్జర్ హత్యతో భారత్ కెనడా మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై తాజాగా అమెరికా స్పందించింది. భారత్ కెనడా దేశాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. కెనడాతో వివాదంలో భారత్ కు ప్రత్యేక మినహాయింపులేమీ లేవని స్పష్టం చేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ పై 41A కింద విచారణకు రావాలంటూ యాంటీ నార్కోటిక్ బ్యూరో నోటీసులు ఇచ్చింది. భారత్ లోని యాపిల్ అభిమానులకు శుభవార్త. ఇటీవల విడుదలైన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే స్టోర్లు, యాపిల్ వెబ్సైట్ లో వీటి విక్రయాలు మొదలయ్యాయి. ఆసీస్ లో తొలి 2 వన్డేలకు రోహిత్ కోహ్లీలకు విశ్రాంతినివ్వడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. ఎంతో కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ నాటికి మరింత నూతన శక్తితో సిద్ధంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని ద్రావిడ్ వివరించారు. విద్య నిర్వహణ పోలీసులు ఏమరపాటుగా వ్యవహరించడంతో ముగ్గురు దొంగలు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయారు. టీ తాగటానికి పోలీసులు వ్యాన్ ఆపడంతో నిందితులు పరారయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. సింగరేణి కార్మికులకు దసరా పండుగ ముందుగానే వచ్చేసింది. సింగరేణి ఒక్కో కార్మికుడి ఖాతాలో 3.7 లక్షలు జమ చేసింది యాజమాన్యం. 11వ వేజ్ బోర్డు బకాయిల చెల్లింపుల ద్వారా అందించిన మొత్తం 14,50 కోట్లను యాజమాన్యం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేస్తుంది. ప్రతి 10 ప్రాజెక్టుల్లో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ 30% వాటా తీసుకుంటున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ మంత్రులపై 9 పాయింట్ల ఛార్జ్ షీట్ ను కాంగ్రెస్ విడుదల చేసింది. హిందువులు వెళ్లిపోవాలన్న సిక్కు సంస్థ ప్రకటనను కెనడా మంత్రులు ఖండించారు. హిందూ కెనడియన్లను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ లో ద్వేషపూరిత వీడియోను పంపిణీ చేయడం కెనడా అనుసరిస్తున్న విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. కెనడా వాసులు అందరూ తమ కమ్యూనిటీ పరిధిలో సురక్షితంగా ఉండడానికి అర్హులని పేర్కొన్నారు. టీడీపీ సభ్యులపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఊర కుక్కలతో పోల్చారు. గ్రామాల్లో కుక్కల కంటే అధ్వానంగా మాట్లాడుతున్నారని నారాయణ స్వామి విమర్శించారు. వచ్చే దీపావళికి అన్ని రకాల క్రాకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు పలికింది. గ్రీన్ క్రాకర్లపై సైతం సుప్రీంకోర్టు నో చెప్పింది. ఢిల్లీలో క్రాకర్లను కాల్చిన వారిపై కేసులు పెట్టడం పరిష్కారం కాదని కూడా పేర్కొంది.